మాతృదేవో భవ. నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడక నేర్పిన ప్రేమ నడకయం ప్రేమ నా తోడనే వచ్చిన తల్లి ప్రేమ. నడక నేర్పిన ప్రేమ నడకయం ప్రేమ నా తోడనే వచ్చిన తల్లి ప్రేమ. ఇడుములందైనను ఎడవాసిపోదు ఇంత గాయంబైన ఎడతట్టుకోదు. ఇడుములందైనను ఎడవాసిపోదు ఇంత గాయంబైన ఎడతట్టుకోదు. కొడుకు దేవతయంచు కొలిచెడి ప్రేమ కొడుకు దేవతయంచు కొలిచెడి ప్రేమ. గుడిగట్టలేనిది గుండెలా ప్రేమ. మన తల్లి తరుగో మన మన పూజ మన జన్మమున కామె మధుమాధవీయ. మానవ సంబంధాలలో ఎన్ని రకాల అనుబంధాలు ఉన్నా అవి ఏదో ఒక ప్రయోజన నిమిత్తం వస్తాయి, ప్రయోజనం కోసమే ఉంటాయి, ప్రయోజనం తీరగానే తెగిపోతాయి. యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయని తన భార్యకు చెబుతాడు. ఆయన సన్యాసం పుచ్చుకుందుకు నిర్ణయించుకొని ఆస్తిపాస్తులు ఏమున్నాయో అవన్నీ భార్యకు అప్పగించేసి వెళ్ళిపోదామని చూస్తుంటే ఆ భార్య మైత్రేయి ఉంటుంది, ఇన్ని ఆస్తిపాస్తులని, ఇంత ఆశ్రమాన్ని, ఇంత పేరు ప్రతిష్టలని అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే మీరు వెళ్ళి సాధించేది ఏదో ఇంతకంటే గొప్పది కదా, నాకు అదే ఇవ్వండి, ఇది ఎందుకు అంటుంది ఆవిడ. అంత యోగ్యురాలు మైత్రేయి అండి. గార్గీ మైత్రేయి అని మన సంస్కృతిలో చాలా ఉన్నతంగా చెప్పుకోవలసిన మహిళలు వాళ్ళు. వారు ఋషులలాగే వేదమంత్రాలు దర్శించా. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, యాజ్ఞవల్క్యుడు ఎంత గొప్పవాళ్ళు, గార్గీ మైత్రేయి అంత గొప్పవాళ్ళు. మంత్రదర్శనం విషయంలో కానీ, మంత్రోపదేశం విషయంలో కానీ, మంత్ర సాధన విషయంలో కానీ స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి భేదము లేదు. మీరు ఎవరు చెప్పినా నమ్మక్కర్లేదు. స్త్రీలందరూ మంత్రజపం చేయొచ్చు, మంత్రోపదేశం కూడా చేయొచ్చు. కుంతీదేవి స్వయంగా మంత్రజపం చేసి సూర్యుడిని ప్రత్యక్షం చేసుకుంది. మళ్ళీ కుంతీదేవి మళ్ళీ మాద్రికి మంత్రోపదేశం చేసింది. అంచేతన వారికి మంత్రోపదేశం లేదు, వీరికి మంత్రోపదేశం లేదు. ఈ యోగ్యతల గురించి అనవసరంగా అహంకారాలతో పెట్టుకున్నవో తప్పితే వేరే విషయాలు కావు. అయితే తీసుకునేటప్పుడు దాని బాధ్యత దానికి ఉంటుంది. మనం ఏదో తీసుకున్నామన్న హక్కు ప్రకారమైనా సరిపోవాలి. దాని పద్ధతి ప్రకారం చేయాలంటే చెయ్యాలి కదా. ఆ మైత్రేయి ఏ పరమార్థాన్ని సేవించడానికి మీరు వెడుతున్నారో దాని గురించి చెప్పండి నాకు. ఈ ఊరికే ఈ ఆశ్రమం, ఆస్తిపాస్తులు ఇవన్నీ నాకెందుకు అంటే, నీకు ఆర్థికంగా ఏం లోటు చేస్తూ లేకుండా చేస్తున్నాను కదా, నీ బతుకేదు నువ్వు బతకచ్చు కదా, ఎందుకు అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకున్నంత జ్ఞాన వైరాగ్యాలు ఆవిడికి లేవని ఆయన అభిప్రాయం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏమండవు పిల్లలు, మనవాళ్ళు, బారసాలట నిన్నే ఫోన్ చేశాడు కొడుకు, ఒకసారి వెళ్ళి చూసొద్దామంటే ఇక సన్యాసం అనవసరం ఇంకా అలా అంటుందేమో అని ఆయన చెప్పేసి, నీకేం లోటు లేకుండా నేను అన్నీ ఇచ్చేస్తున్నాను. ఆయనకి కాత్యాయని అని వేరే భార్య ఉంది, ఇద్దరు ఆయన్ని కోరి చేసుకున్న వాళ్ళే. ఆయన చేసుకోలేదు వాళ్ళని, వాళ్ళే చేసుకున్నారు. అంత జ్ఞాన సంపన్నుడు, వారు ఇష్టపడ్డారు. సరే ఇద్దరికి ఇచ్చేసాడు సమానంగా, మీరు చూసుకోండి హాయిగా అన్నాడు. కాత్యాయని పాపం సరేనండి అని చెప్పేసి సర్దేసుకుంది. ఆవిడకి అది కావాలి. పోన్లండి, ఇక మీ అంత జ్ఞానం నాకు లేదు, ఏదో సర్దేసుకుందాం, కోడలు ఇంకా నీళ్ళు వేసుకుందాం మొన్న నేను మనమడగా అంటాను ఉండడం చూడాలి కదా అని ఏదో అందేవి. మైత్రేయి అలా కాదు. మీరు ఏదో ఇవన్నీ కాదు అనుకుని మీరు పెడుతున్నారంటే తపస్సుకి అదేదో ఇంతకంటే గొప్పది కదా, నాకు అదే కావాలందేవి. ఎందుకు అన్నిటికంటే ఇది గొప్పది ఆ జ్ఞానం అంటే అప్పుడు చెబుతాడు మైత్రేయుడు, మన యాజ్ఞవల్కుడు.
నవారే మైత్రేయ పత్యుః కామాయ పతిః ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి నవారే మైత్రేయ జాజాయై కామాయ జాజా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాజా ప్రియా భవతి నవారే మైత్రేయ పుత్రస్య కామాయ పుత్రః ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పుత్రః ప్రియో భవతి నవాస్తు మైత్రే నవారే మైత్రేయ విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి నవారే మైత్రేయ సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి మైత్రేయ ఆత్మావా ఆత్మా ఖల్వరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః అని స్పష్టంగా చెబుతాడు. అందుకోసం వెళ్ళిపోతున్నాను నేను, మీ మీద ఏదో కోపం వల్లో ద్వేషం వల్లో మరో దాని వల్ల కాదు. ఏ మనిషి అయినా మరో మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడో నిశ్చితంగా ఆలోచించండి. నాకు వారంటే ప్రేమ, వీరంటే ప్రేమ అని డొల్లు కబుర్లు చెప్పడం కాదు. మా పిల్లాళ్ళు ఏందే నేను ఉండలేనండి అంటే అది పిల్లాడి మీద ప్రేమ కాదమ్మా, నీ బలహీనత. అది పాయింట్. కొత్తగా కాలేజీలో జరగానే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించి నీవులేక నేను నేను అనగానే ఈ అమ్మాయి పరిపడుతుంది. ఎందుకంటే వెర్రిమోహం లేదు ప్రపంచంలో. పాతికేళ్ళు పెంచిన తల్లిదండ్రులను మర్చిపోయేవాడు నీవు లేక నేను లేని అంటున్నట్టు రేపు ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి కనపడగానే ఈ అమ్మాయిని అండో, ఇది ఆలోచించుకోవాలి. కానీ ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఆ వయస్సులు టీనేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవడైనా ఇష్టంగా మాట్లాడితే చాలు ఇంక అంతే అయిపోయినట్టే లెక్క. మా నాన్న ఎప్పుడు ఇలా అనలేదు, ఎందుకంటాడమ్మా ఆయన తండ్రి, వీడు ఎవడో లోపరగాడు, వీడు అంటాడు ఆయన ఎందుకంటాడు, ఆయన బాధ్యత వేరు, వీడు వ్యవహారం వేరు. అదే చెబుతున్నాడు మైత్రేయుడు. సరిగ్గా భార్య భర్తను ప్రేమిస్తోంది అంటే భర్త మీద ప్రేమ కాదు, తన మీద ప్రేమే, తనకు ఆయనతో ఉండే అనుబంధమే. అది డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు, ఆశ్రయం కావచ్చు, లేదు ఆయన లేనిదే ఉండలేని తనం కావచ్చు. అది కూడా వారికి సంబంధించిందే తప్ప భర్తకి సంబంధించింది కాదు. డబ్బు కోసం ప్రేమిస్తే డబ్బులు పోగానే వదిలేస్తారు. లేదు నేను మీరు లేనిదే ఉండలేను అంటే ఆయన లేనిదే కూడా ఉండగలిగిన పరిస్థితి స్వతంత్రంగా ఏర్పడితే తేడా వచ్చేస్తుంది. అనుమానమేళ కేవలం భార్యను లేనలేదు ఆయన భర్తను కూడా అన్నాడు. నవారే మైత్రేయ జాయా జయ కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. మా ఆవిడంటే నాకు పంచప్రాణాలు, ఎందుకంటే పంచప్రాణాలు వండి పెడుతున్నారు కాబట్టి, సమస్త సేవలు చేస్తున్నారు కాబట్టి, అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి, పతివ్రతలై ఉంటున్నారు కాబట్టి. ఇందులో ఏదైనా తేడా వస్తే ఇప్పుడు ప్రేమిస్తాడా? ఆడాడు మారిపోయినా నీ మధ్యన బాగా ఎక్కిపోయింది అంటాడు. ఏమెక్కిపోయింది? నీకు వ్యతిరేకమైతే ఎక్కిపోయినట్టేనా? నీకు అనుకూలంగా ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళ, నీకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు వ్యతిరేకమైనా ఇంకా. అంటే మనం అన్నీ మనకు అనుకూలంగానే మాట్లాడుతున్నాం. పుత్రుల్ని ప్రేమించడమేనా అంతే, పుత్రికల్ని ప్రేమించడమేనా అంతే. మా అబ్బాయి అంటే నాకు పంచప్రాణాలు అంటున్నాడంటే వాడు వ్యతిరేకమైన పని చేసినా నువ్వు ప్రేమించగలవా? అప్పుడు వెంటనే ద్వేషిస్తామండి. వంశ ప్రతిష్ట పాడైందంటాం, పరువు హత్యలు కూడా చేసేస్తాం. అనుమానం ఇల్ల పరువు హత్యలే, వెళ్ళి వెళ్ళి అడ్డంగా నరికేయడమే కొడుకునే అల్లుణ్ణి. ఎంత దారుణాలు జరుగుతున్నాయండి ప్రపంచంలో. వాళ్ళు ఎవరో ప్రేమించుకోనండి, ఏదో ఏడవనండి. తల్లిదండ్రులకు అంత కక్ష ఎందుకండి? దయచేసి ఆలోచించండి పెద్దలు, ఎన్ని జరుగుతున్నాయో పత్రికలు. పరువు హత్య ఏమిటండి? ఆ పరువు అనేది ఒక మిథ్య అమ్మా, నిజానికి మిథ్య. ఎవ్వరూ మన ఇంట్లో ఎవరైనా కులాంతరం చేసుకున్నా, మతాంతరం చేసుకున్నా, ఇంకేది చేసుకున్నా మనల్ని నిలబెట్టి ఎవరూ ప్రశ్నించరు. నేను కూడా ఇద్దరు కొడుకుల తండ్రిగానే చెబుతున్నాను బాధ్యతగా. మనల్ని నిలబెట్టి ఎవరు ప్రశ్నించరండి. అంత పరువు పోయేది ఏం లేదన్నదిలో మనం ఒకవేళ దానివల్ల నష్టాలు ఉంటాయంటే చెప్పొచ్చు, తప్పేం లేదు, నష్టాలు ఉంటాయి నిజంగానే. కులాచార సంప్రదాయాలు వేరు, ఎవరు కులాచార సంప్రదాయాలు వారికి ఉంటాయి. వారు ఏదో రకరకాల పెళ్ళిళ్ళు చేసుకుంటే అవన్నీ కుదిరిపోతాయా? కానీ వాళ్ళ వయస్సులో ఓ పాతికేళ్ల లోపైతే వేరే విషయం ఉండే. ఓ పాతికేళ్ళు దాటినవాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాడు స్వతంత్ర బాధ్యతలో ఉండి ఓ నిర్ణయం తీసుకుంటే చెప్పగలిగింది చెప్పడం, లేనప్పుడు అమ్మా నమస్కారం, నీ దారి నువ్వు చూసుకో, మాకు ఇష్టం లేదు, మా ఇంటికి రావద్దు అంతే. అంతవరకు తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఉంది, హక్కు కూడా ఉంది. వారి భావాలు వారుకున్నప్పుడు వీరి భావాలు వీరుకుంటాయి. అంతేగాని ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసేసుకుని వెళ్ళిపోయే తర్వాత గర్భం ధరించాక అమ్మా కొంచెం నొప్పిగా ఉందమ్మా, ఈ కుదరదమ్మా వ్యవహారం, ఇది ఆ నొప్పి మొగుడితో చెప్పుకో. మళ్ళీ ఈ తల్లికి అరిగిపోతుంది వెంటనే, అయ్యో 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 పిల్లకి నొప్పి, మరి అదేనమ్మా వ్యవహారం. అదే చెబుతున్నాడు మా యాజ్ఞవల్కుడు. ఇక్కడ మనుషులు ఎవరు ఎవరిని ప్రేమించినా ఏ అనుబంధాలు ఉన్నా వారి వారి స్వార్థాలు ఉన్నాయి. మన పిల్లలు మన కులానికో మన మతానికో మన ఐశ్వర్యానికో తగిన పని చెయ్యకపోతే ప్రతిష్ట పాడైంది అని మనం బాధపడుతున్నాము అంటే మనం వాళ్ళని దేనికోసం ప్రేమిస్తున్నాం? ప్రతిష్ట కోసం ప్రేమిస్తున్నాం.
అలాగే వాళ్ళు మా అమ్మ నాకు దైవం మా నాన్న అంతకంటే దైవం అని చెప్పి రోల్ మోడల్ గాడ్ ఫాదర్ ఇవన్నీ మాట్లాడి ఎవడో కాలేజీలో ఓ కుర్రాడు పరిచయంగా కానీ లేదా ఒక అమ్మాయి పరిచయంగానే ఇక వాళ్ళే సర్వస్వమని మాట్లాడుతున్నారు అంటే ఆ వయసులో ఆ కోరిక కలిగే వరకు మనం కనబడ్డం ఆ కోరిక కలగగానే మనం పనికి రాకుండా పోయాం అంటే తండ్రి కొడుకుని ప్రేమించినా కొడుకు తండ్రిని ప్రేమించినా ప్రపంచంలో ఎవరు ఎవరిని ప్రేమించినా ప్రేమ అనేది ఒక మిథ్య శ్రీకృష్ణుడు చెప్పిందే సరైన ప్రేమ నిన్న ఏకాదశి స్కంధంలో ఆయన ఏమన్నాడో చెప్పాను నేను అందరినీ ప్రేమించుము ఎవరిని ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అదే నిజమైన ప్రేమ మన బాధ్యతగా పిల్లల పట్ల కానీ భార్య పట్ల కానీ భర్త పట్ల కానీ యావత్తు సమాజం పట్ల కానీ ఏం చేయాలో అది చెయ్యాలి మళ్ళీ దాని నుంచి ఏదో ఆశించడం దాని మీద పెద్ద ఆసక్తి ఆ అనుకున్న ప్రకారం జరగలేదనడం ఇంత కష్టపడినా సరే నాకేం రాలేదనడం అది కుదరదండి అంచేత నిజమైనటువంటి ప్రేమ మనం సర్వభూత భూతముల మీద సర్వజీవరాశి మీద చూపించాలంటే మై యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు ఉపాయం మై ఆ మాత్మా ఖల్వరే ద్రష్టవ్య శ్రోతం యోమంతం యోనిది ధ్యాసితం యక ఆత్మని ఖల్వరే విజ్ఞాతే ఒక ఆత్మజ్ఞానం అనేది మనిషి పొందగలిగితే నేనెవరు 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 అని ఆలోచించి తానెవరో తెలుసుకోగలిగితే సరిపోతుంది అదే వినదగినది శ్రోతవ్య అదే ద్రష్టవ్య చూడదగినది అదే మంతవ్య మననం చేయదగినది అదే నిధిధ్యాసితవ్య సంపూర్ణ ధ్యానం చేయదగినది ఒక ఆత్మ పదార్థం ఒక్కటే.